సో బైక్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఫస్ట్ బైక్ షోరూమ్ నుంచి రాగానే ఇన్సూరెన్స్ అదొకటి కట్టాలి, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్. దాని తర్వాత టైర్స్, బ్రేక్ ప్యాడ్స్, బండి తీయాలంటే ఫ్యూయల్, అప్పుడప్పుడు ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇలాంటివన్నీ చేస్తాం. అండ్ పెద్ద పెద్ద లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు దానికి ఇంకా శాడిల్ బ్యాగ్, శాడిల్ స్ట్రేస్, మొబైల్ హోల్డర్స్, ఇవన్నీ. బైక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇవాళ ఇంకో ఖర్చు, ఆ ఖర్చు ఏంటో వెళ్దాం, లెట్స్ మీట్ ఆన్ ద బైక్. వెదర్ అయితే చాలా బాగుంది, ఇట్స్ టూ క్లియర్ స్కైస్ విత్ వైట్ క్లౌడ్స్. సో ఈ రోజు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మొబైల్ హోల్డర్ మీద పెడుతున్నాం. సో చాలా వీడియోస్ చూసుంటారు కదా, నా మొబైల్ హోల్డర్ లేకపోవడం వల్ల నా మ్యాప్స్కి చాలా కష్టం అయిపోతుంది. సో ఇప్పుడు మొబైల్ హోల్డర్ చాలా ఇంపార్టెంట్ ఒక రైడ్కి. సో అందుకోసమనే ఇంకా మొబైల్ హోల్డర్ ఎలాగైనా పెట్టించేద్దాం అని చెప్పేసి ఇంకా ఇవాళ డిసైడ్ అయిపోయా. షాప్ అయితే 10:30 ఓపెన్ అవుతుంది, ఇప్పుడు వచ్చి అయితే షాప్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం మ్యాప్ చూసుకొని వెళ్ళాలి. ఎక్కడ మద్దిలపాలెం దగ్గర మారుతి షోరూమ్ ఉంటుంది, ఆ పక్క సందులో అని చూశాను. ఇట్స్ టైమ్ అరౌండ్ 10:30 AM ఇన్ ద మార్నింగ్, బై 12:00 అంటే బై 11:55 అరౌండ్ నేను ఇంటి దగ్గర ఉండాలి. నా 12:00 అలా షిఫ్ట్. సో మ్యాక్స్ ఆ టైంలో అయిపోద్దని అనుకుంటున్నా. ఇది జైబేరి, జైబేరి రైట్ సౌండ్, ఓకే ది లెఫ్ట్. బైకర్ సాబ్, బైకర్ సాబ్, వేర్ ఆర్ యూ? యా యా యా, హియర్ హియర్ ఇట్ ఈస్ ద బైకర్ సాబ్. ఫైనల్లీ దొరికేసింది, ఏ మ్యాప్ చూడకుండా పర్ఫెక్ట్ టూరింగ్ బైక్ ఉంది. సో గైస్ ఫైనల్లీ ఎట్ బైకర్ సాబ్ అండ్ కరెంటు పోయింది, అందుకే ఏం చూపించలేకపోతుంది లోపల. అండ్ వి గెట్ డిఫరెంట్ టైప్ హెల్మెట్స్, జాకెట్, రైడింగ్ ప్యాంట్స్, వాట్ ఎవర్ అన్ని జానా, శాడిల్ స్ట్రేస్, బ్యాగ్స్, ఇంకేమున్నాయి. అండ్ కొత్తగా వచ్చిన M10 పరాని కూడా ఉంది. సో పరాని ఎంత కాస్ట్? 6000 కదా, 6000. సో ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరు షిఫ్ట్ చేస్తే లేకపోతే వైజాగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు కావాలనుకుంటే బైకర్ సాబ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. తన పేరు రామారావు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ మొత్తం ఇక్కడ, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి, గ్లౌజెస్, చైన్ ఫ్లాష్, ఆయిల్స్, బ్యాగ్స్, హెల్మెట్ మొత్తం అన్నీ ఉంటాయి. జస్ట్ ఒకసారి వచ్చి చూడండి, మొత్తం ఇన్స్టలేషన్ కూడా తక్కువ ఛార్జ్ ఏదైనా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా డిస్క్రిప్షన్ బిలో. అండ్ ఇది మద్దిలపాలెం దగ్గర జైబేరి షోరూమ్ ఉంటుంది, దానికి రైట్ సైడ్ స్ట్రీట్లో ఉంటుంది, జస్ట్ టేక్ ఇట్ అవుట్. సో ఫైనలీ గాయస్ మొత్తం ఫిట్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ టు అన్న, ఇట్లా నచ్చాడు కలిసి, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎంత ఎండలో అలా కూర్చొని చేశాడు, ఎక్స్పీరియన్స్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఏ బైక్ సంబంధించి ఏం కావాలన్నా ప్లీజ్ విజిట్ బైకర్ సార్, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇద్దరు ఉంటారు పార్ట్నర్స్, ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు, బట్ బెస్ట్ ప్రైజెస్ విజిట్ చేయండి. సో ఫైనలీ ఫిట్టింగ్ ఈజ్ డన్. ఇది ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఏం తేలేదు పెట్టుకోవడానికి. అరే యార్ ఇవన్నీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతాను. తప్పించుకుందాం అనుకున్నారు అంకులు, బట్ హెల్మెట్ లేకుండా దొరికేశారు. ఆహా ఫైనలీ ఎన్ని రోజులు అయిందో మళ్ళీ నా సెల్ ఇక్కడ చూసి. ఇట్స్ 11:43 AM ఇన్ ద మార్నింగ్, అసలు నేను 11:55 కల్లా ఇంట్లో ఉండాలి, వితిన్ 10 మినిట్స్లో నేను ఇంట్లో ఉండాలి, అప్పుడే నా ఆఫీస్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఐ థింక్ ఇవాళ లేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. మ్యాక్సిమమ్ ఇంకో 10 మినిట్స్, మ్యాక్స్ 20 మినిట్స్లో అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా, దానికి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఐ లవ్ బైకర్స్ హబ్ సర్వీస్. ఎక్కడ సిగ్నల్ చూసినా కూడా అన్ని గ్రీన్ లైట్సే.
థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఫైనలీ గైస్, బోపో యూఎస్బి చార్జర్, ఇది క్వాల్కమ్ 3.0. దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి జో దాంట్లోని, ఒకటి 15 వాట్స్ అండ్ ఇంకోటి క్వాల్కమ్ 3.0. ఈయన వేయించింది క్వాల్కమ్ 3.0. ఇది ప్రైస్ వచ్చేసి 1799 రూపీస్ టు 1800. ఇది విత్ వైర్ చార్జర్ అండ్ విత్ వైర్లెస్ చార్జర్ కూడా ఉన్నది దీంట్లోనే. బట్ నా ఫోన్ సపోర్ట్ చేయదు వైర్లెస్ చార్జర్, అందుకే తీసుకున్నాను. సో దీంట్లో మనకి జా అండ్ క్లా రెండు ఉంటాయి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే జా తీసుకోవడం బెటర్. జా అనేది ప్లాస్టిక్, మన ప్లాస్టిక్ బాడీకి అది కరెక్ట్గా సెట్ అవుతుంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. బట్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ చాలా గట్టిగా ఉంది. ఓకే, సో ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 2:25 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. జస్ట్ ఇప్పుడే లంచ్ అయింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాను కానీ కిందకు వచ్చాను, ఎందుకంటే ఇందాకలా నాకు టైం సరిపోలేదు. 12:10 ఎంతకో ఇంటికి రీచ్ అయ్యాను. మళ్ళీ ఆఫీస్కి లాగిన్ చేయాలి చెప్పి జస్ట్ అలా కవర్ కప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు లంచ్ బ్రేక్, అందుకే కిందకు వచ్చి జస్ట్ ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని వచ్చాను. ఓకే, సో ట్రై ఇట్ బోబో గేర్స్ అండ్ బైకర్స్ హెల్ప్ టు, చాలా బాగుంది. అండ్ వాళ్ళ అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశాడు. అంత ఎండ్లో కూడా కూర్చొని నీట్గా, అంటే నెక్స్ట్ డే అప్పుడు కరెంట్ కూడా లేదు ఆ షాప్లోని. హై గైస్, వాట్సాప్, ఎలాగున్నారు అందరూ? సో ఇట్స్ నెక్స్ట్ డే. నేను నాకు పెద్ద కంటెంట్ ఏం లేదు, జస్ట్ మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేసి ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత వర్క్, 9 o'clock క్లాక్ అవుట్ అండ్ స్లీప్. సో ఈరోజైతే నాకు 3 థింగ్స్ ఉన్నాయి చేయడానికి. సో రేపు మేము రైడింగ్ వెళ్తున్నాం. మీరు ఈ వీడియో చూసేసరికి మేము వైజాగ్ నుంచి ఒక 130-140 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. సో ఈరోజు 3 థింగ్స్ ఉన్నాయి, ఒకటి బైక్ వాష్, నెక్స్ట్ ట్యాంక్ ఫుల్ చేయించాలి, నెక్స్ట్ ఒక బ్రెడ్ కొనుక్కోవాలి రేపు బ్రేక్ఫాస్ట్కి, ఎందుకంటే బయట ఎక్కడ తినకూడదు అని అనుకున్నాం. సో అందుకోసమే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ తీసుకుంటాం అండ్ లంచ్కి ఏదైనా ఇంట్లోంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్తాం. సో ఫస్ట్ థింగ్, బైక్ క్లీన్. సో మ్యాగ్స్ అయితే డీప్ క్లీన్ చేయను, నార్మల్గా వాష్ చేసి వదిలేస్తా, ఎందుకంటే ఈ వైట్ పార్ట్స్ మీద అస్సలు బాగాలేదు, మొత్తం అంతా డస్ట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏకంగా ఇవన్నీ ఎంత డర్టీగా ఉందో. ఓకే, ఫస్ట్ వర్క్ డన్ అండ్ ఇంకా 2 వర్క్స్ ఉన్నాయి, ఒకటి పెట్రోల్ అండ్ ఇంకోటి బ్రెడ్. టైం, సో ఇట్స్ 9:18 AM ఇన్ ద మార్నింగ్. ఒక పెట్టేస్తుంది బాగా అండ్ ఎండ కూడా చాలా గట్టిగా ఉన్నది. అండ్ ఇది మాన్సూన్ సీజన్ లాగా అనిపించట్లే, పర్ఫెక్ట్ ఎండాకాలంలో అనిపిస్తుంది. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకొచ్చేద్దాం, దాని తర్వాత బ్రెడ్ తీసుకుందాం. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఆ సూపర్ మార్కెట్లో తీసుకుందాం అనుకున్నా, బట్ ఇప్పటికే అది ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ చేయలే. అరౌండ్ 10:00 అలా ఓపెన్ చేస్తారు. రెడ్ వచ్చినప్పుడు ఓపెన్ అయిపోయింది, కూల్. సో పెట్రోల్ కొట్టించుకొచ్చి హ్యాపీగా బ్రెడ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఒక అమ్మాయి ఇంట్రీలో, అంటే ఒక ఫ్రేమ్ ఉంది కదా ఆర్ట్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చినట్టు ఒక 3D ఆర్ట్, తమిళనాడు బండి. సో దాంట్లో మొత్తం 3 ఉన్నారు, 2 ఫ్రేమ్ పట్టుకుంటున్నారు, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఉన్నట్టు. నైస్ నైస్, వా, బస్సు మొత్తం పెయింటింగ్ అదరగొట్టేశాడు. లెట్స్ థ్యాంక్ఫుల్, నేను థ్యాంక్ఫుల్ చేసి 8 మంత్స్ అయింది. ఓ, వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్. జాన్ 4న థ్యాంక్ఫుల్ చేయించాను ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ వచ్చినప్పుడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా థ్యాంక్ఫుల్ చేయించలే. కా థ్యాంక్ఫుల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత వద్దో చూద్దాం. అయితే ఇంకా ఒక 12 లీటర్స్ వస్తుంది అనుకుంటా. సో టోటల్ 11.14 లీటర్ పట్టింది, 959 లీటర్, 86.15 ఉంది. ఐ థింక్ ఎయిర్ ప్రెషర్ బాగానే ఉన్నట్టుంది, బట్ ఎందుకైనా మంచిది, కొట్టించేద్దాం. నైట్రోజన్ కొట్టేవా? సో రేపటి రెడీ అయితే మొత్తం అన్ని ప్యాక్ చేస్తాను. బైక్ చైన్స్ బ్రేక్ మొత్తం అయిపోయింది అండ్ బ్యాగేజ్ ఏమైతే పెట్టాలి దాని స్ట్రాప్స్ మొత్తం బైక్ సెట్ చేశాను. అండ్ రేపటి క్యారీ చేస్తున్న లగేజ్ ఓన్లీ 1 ట్యాంక్ అండ్ ఒక బ్యాక్ ప్యాక్. ఈ బ్యాక్ ప్యాక్ ఎందుకంటే నేను తీసుకెళ్లాల్సిన వాటర్ అండ్ ఫుడ్ దీంట్లో పెడతాను, ఎందుకంటే బయట ఏం కొనుక్కోము ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫుడ్ అండ్ వాటర్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి, ఫుడ్కి సంబంధించి, తిండికి సంబంధించి అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే బ్లాకింగ్ సంబంధించి కానీ మొత్తం అన్ని దీంట్లో ఉంటాయి. నేను క్యారీ చేసింది
నెక్స్ట్ ఒక సన్ గ్లాసెస్, గ్లౌజెస్, హెడ్ క్యాప్, బ్లోవర్ అంటే నా ఫోమ్ సీట్ కి ఫిగో సీట్ ఉంది దానికి బ్లోవర్, అండ్ పర్స్, చిన్న టూల్ కిట్ అంతే, దానికి మించి ఇంకేమి క్యారీ చేయట్లేదు. సో హెల్మెట్ అండ్ గోప్రో లోపల ఉన్నాయి అండ్ రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. అండ్ మెయిన్ థింగ్ మై రైనాక్స్ ఎయిర్ GD3 జాకెట్. సో దీనికి ఫస్ట్ టైం నేను రైన్ లైన్ వేసాను, ఎందుకంటే రేపు వర్షం పడే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఒకవేళ వర్షం పడినా కూడా లోపల టీ షర్ట్ ఏమి తడిచిపోకుండా రైన్ లైనర్ ఆల్రెడీ దీనికి పెట్టేశాను. నేను క్యారీ చేసిన వింటే ఎందుకంటే ఎక్కువ క్యారీ చేయట్లేదు. అండ్ ఈ రైడ్ ఎన్ని కిలోమీటర్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలిసిపోద్ది. నెక్స్ట్ వీడియో లాస్ట్ కల్లా మీకు తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్స్ రైడ్ అనేది, ఆ స్టార్టింగ్ ఎన్ని కిలోమీటర్స్ అని చెప్తాను. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ టూ డేస్ లో అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.